ఒకే చర్చ జరుగుతుంది. ఒకవైపు కరోనా ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజల పరిపాలన గురించి పట్టించుకోవాలి, కానీ ఈ ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న వారికి సపోర్ట్ చేసిన వాళ్లకు పదవులు అప్పగించడం అంటే మరి దారుణమైన విషయమే. అంటే నీకు ఇది చేస్తే నేను అది ఇస్తా అన్నట్టుగా, అంటే క్విడ్ ప్రో జరిగినట్టు మనకు అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇటీవల భారత 47వ న్యాయమూర్తి అయినటువంటి తరుణ్ గొగోయ్ 2019 నవంబర్లో ఆయన తన పదవీ విరమణ చేశారు. అదే కేవలం 6 నెలలు గడవక ముందే ఆయనకు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓ పెద్ద గిఫ్ట్ ఆఫర్ చేసింది. అంటే ఎవరైనా సరే మనం మేలు చేస్తే మనం కూడా వాళ్ళకి ఏదో ఒక గిఫ్టో లేదా ఏదో ఒకటి అందజేయడం జరుగుతుంది. అలాగే ఇది కూడా తరుణ్ గొగోయ్ కూడా కేంద్ర ప్రభుత్వం అదే రూపంలో ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే స్వతంత్ర భారత వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నతమైంది. అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించే బాధ్యత ఈ సుప్రీంకోర్టుది. అలాగే ఇటీవల మనం చూస్తున్నాం రాష్ట్ర ఎన్నికల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ముందే చిన్నపాటి ఈ వివాదం వస్తే ఆ వివాదాన్ని కూడా స్వతంత్రంగా వివరిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ విషయంలో, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసింది. మరి ఈ నేపథ్యంలో ఈ జస్టిస్ తరుణ్ గొగోయ్కి రాజ్యసభను కేటాయించడం ఎంతవరకు సబబు అన్నదే ఇప్పుడు ఆ దేశంలోని అన్ని పక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మరి ప్రధానంగా గతంలో అంటే కాంగ్రెస్ హయాంలో ఫాతిమా బీబీ, జస్టిస్ హిదాయతుల్లా, రంగనాథ మిశ్రా లాంటి వారిని ఎంతోమందిని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో రాష్ట్రాల గవర్నర్లకు లేదా వేరే పదవులకు కూడా నియమించింది. మళ్ళీ అప్పటికి కూడా చాలామంది ఈ యొక్క రాజ్యాంగ సంబంధమైన పదవులు ఉన్న వారికి ఇటు అధికార పార్టీ తప్పిన పదవులు కట్టబెట్టడం కరెక్ట్ కాదన్న విషయాన్ని దివంగత మాజీ న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఆ విషయాన్ని పక్కన పెట్టినటువంటి నేటి భారత ప్రభుత్వం అంటే అధికార బీజేపీ ప్రభుత్వం తరుణ్ గొగోయ్కి ఈ యొక్క రాజ్యసభ సీటు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అనుమానం తాగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంటే స్వతంత్రమైన ప్రజలకు ఒక నమ్మకం కలిగిందంటే, రక్షణ కలిగిందంటే అది సుప్రీంకోర్టు. మరి అలాంటి అత్యున్నత న్యాయస్థానం చెందిన వ్యక్తిని కేవలం కొద్ది నెలల వ్యవధిలో ఈ విధంగా రాజ్యసభ సీటు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అంటే దీని వెనుక మతలబులు ఎన్నో ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు ఈ యొక్క ప్రధాని మోడీ అమిత్ షాలకు సంబంధించి ఫ్రాన్స్కు చెందినటువంటి యుద్ధ విమానాలకు సంబంధించి కూడా విచారణ జరిగితే ఆ విచారణను కూడా దీంట్లో ఎలాంటి తప్పులు దొరకలేదని ఎలాంటి అవినీతి జరగలేదని అప్పటి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తరుణ్ గొగోయ్ ఆ కేసును కొట్టివేశారు. మరి అలాగే ఆర్టికల్ 370 అంటే జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కలుస్తున్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అంటే ఒక భారతీయుడిగా ఆర్టికల్ 370 రద్దును ఖచ్చితంగా సమర్థించాల్సింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంత భాగం, దీన్ని ఎవరు కాదనమాట. అయితే అక్కడ ఆర్టికల్ 370 రద్దు పేరుతో ఈ యొక్క పౌరులకు హక్కులను హరించి వేస్తున్న విషయం గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని దోషించిన గంధం కూడా ప్రస్తుతం రాజ్యసభ సీటును స్వీకరించబోతున్నటువంటి మాజీ జస్టిస్ తరుణ్ గొగోయ్ దక్కుతుంది. మరి ఈ విధంగా త్రిపుల్ తలాక్ విషయంలో కూడా తరుణ్ గొగోయ్ ఈ యొక్క సంచలనమైన ప్రకటన చేశారు, త్రిపుల్ తలాక్కు ఆమోదం తెలిపారు. మరి అలాగే మరి ముఖ్యంగా దాదాపుగా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి అయోధ్య రామ జన్మభూమి వివాదానికి కూడా తన తీర్పు ద్వారా ముగింపు పలికారు జస్టిస్ తరుణ్ గొగోయ్. మరి ఇలాంటి కీలకమైన తీర్పులు ఇచ్చినటువంటి తరుణ్ గొగోయ్కి నిజంగా భారతదేశం చాలా రుణపడి ఉంది. అయోధ్యపై తీర్పుపై కూడా ముస్లిం సోదరులు కూడా మిగతా ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వటువంటి భారతదేశంలో అందరం కలిసి మెలిసి ఉండాలా అన్నది ఈ యొక్క భారతీయుల సిద్ధాంతం. కాబట్టి అయోధ్య విషయం అంటే బాబ్రీ మసీద్ సంబంధించిన భూమిని అయోధ్య రామమందిరాన్ని కేటాయించినప్పటికీ ఎవరు కూడా దాన్ని నిరసన తెలపలేదు, కనీసం ఖండించలేదు. అంటే ఎక్కడెక్కడ జరిగినప్పటికీ అవి సాధారణంగా తెలియదు తప్ప ప్రజల్లో మాత్రం ఎలాంటి ఆందోళన కలిగించలేదు. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు తరుణ్ గొగోయ్కి ఎంత హడాబుడిగా రాజ్యసభ సీటును ఎందుకు కేటాయించారనేది సవాల్ లక్ష ప్రశ్నలు ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నాయి. మరి అంతేకాదు తరుణ్ గొగోయ్ విషయం చెప్పాలంటే
గతంలో అంటే బీజేపీ అధికారం రాకముందు బహుశా దాదాపు 2-3 ఏళ్ళు అంటే తరుణ్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకముందు మీడియా సమావేశం పెట్టారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పక్షపాతంగా వివరిస్తున్నారని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి బీజేపీ తర్వాత ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరి ఎన్నో తీర్పులు, కీలకమైన తీర్పులు ఇచ్చారు. మరి తరుణ్ గొగోయ్కి సంబంధించి రాజ్యసభ సీటు కేటాయించడం బీజేపీ ఇచ్చిన గిఫ్టా, మోడీ ఇచ్చిన గిఫ్ట్ అనేది ఇప్పుడు దేశ ప్రజలందరిలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఫ్రాన్స్కు సంబంధించినటువంటి యుద్ధ విమానాల విషయంలో కూడా, అంటే రఫేల్ యుద్ధ విమానాల విషయంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ను కొట్టివేసి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం ప్రజలందరికీ గుర్తూనే ఉంటుంది. మరి స్వతంత్ర న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో కేవలం కొద్ది నెలల వ్యవధిలో ఇలాంటి రాజకీయమైన పదవులు కట్టబెట్టడం అంటే ఎలాంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అందుకే సిపిఎం నేతలు, సిపిఐ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా అడుగుతున్నారు జస్టిస్ తరుణ్ గొగోయ్ ఇచ్చినటువంటి తీర్పులను మరోసారి పునఃసమీక్షించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ తీర్పులో కనుక కిట్ ప్రో ఉందన్న అనుమానం దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. మరి వీటన్నిటికీ త్వరలోనే తన సమాధానం చెప్తూ ఉంటారు జస్టిస్ తరుణ్ గొగోయ్. చూద్దాం.